Hello friends, ee roju nenu oka 3 items chestunanu. So manam ee fry items ki koncham ekkuva oil vesukundam. ఈ ఐటమ్స్ ఫ్రై చేయాలనుకుంటున్నా. ఇది వచ్చేసి బొరుగుల మిక్చరు, అంటే ఈవినింగ్ స్నాక్స్కి. ఇవి వచ్చేసి మనము అన్నంలోకి అప్పడాలు ఇవి ఉంటాయి కదా రెడీమేడ్, ఇవి ఇవి ఫ్రై చేస్తున్నాం. ఇవి వచ్చేసి ఆనియన్ రింగ్స్. ఇవేంటి ఈవినింగ్ స్నాక్స్ మాత్రం ఎప్పుడైనా ఒకేసారి ఇలా ఆయిల్ ఎక్కువ పెట్టేసుకొని ఫ్రై చేసి డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడైనా తినడానికి ఈజీగా ఉంటుంది. తాగింది, ఆయిల్ వేడెక్కింది. సో వన్ బై వన్ నేను ఇట్లాగే ఒకేసారి అన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఎప్పుడైనా తీసుకొని తినడానికి బాగుంటుంది. ఎక్కడ ఒక్కొక్క అప్పుడమే సరిపోయేటట్టు ఇంకేవి ఫ్రై ఇంతైనా పెద్ద బాండల్లో బాగా. ఇవి వచ్చేసి మనకి ఇవే ఏమంటారు, రాకార్న్ అదే మొక్కజొన్న అవి. సో షుగర్ వాళ్ళకి మంచిది. సో దీన్ని వచ్చేసి మనం బొరుగుల మిక్చర్కి దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా నేను ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఇట్లాగే మనము కారము సాల్ట్ వేసుకొని తినేయచ్చు. బొరుగుల మిక్చర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇది సో నేను ఒక 200 grams ఆఫ్ బొరుగులు తీసుకుంటాను. దానికి ఆల్మోస్ట్ ఈ హాఫ్ ప్యాకెట్ ఫ్రై చేశాను. సో వాటిల్లోకి నేను హాఫ్ కప్పు వెరిసినపప్పు తీసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. హైలో పెడితే తొందర తొందరగా ఫ్రై అయిపోతుంది, లోపల పచ్చిగా అనిపిస్తుంది. సో ఇది కొంచెం థిక్ బాండలు కాబట్టి మనకి స్లోగానే కుక్ అవుతాయి, కానీ టేస్టీగా బాగా వస్తుంది. ఎంతవరకు ఇలా తిక్కుంటూ ఉండాలి, వదిలేయద్దు ఫ్రైలో వేసి. ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి తిక్కుంటూ ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూసారా, మరీ ఎక్కువసేపు ఉన్నా మాడినా టేస్ట్ బాగోదు. ఇంకా తీసేస్తున్నాను. ఆయిల్ ఉన్నా ఏం పర్వాలేదు, తర్వాత మనకి బొరుగుల్లోకి మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనము ఇంత కప్పు అంటే టేస్ట్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను వచ్చి ఈ చిన్న కప్పుమైనా తీసుకుంటున్నాను. తినే చెనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా, అది నాకు ఇవంటే ఇష్టం, అందుకే ఎక్కువ వేసుకుంటున్నా. ఇవి కూడా తొందరగా ఫ్రై మాడిపోతాయి, తిప్పుకుంటూ ఉండాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ తొందరగా వచ్చేస్తాయి. సో చిప్పుకుంటూ ఉండాలి చూసుకుంటూ. సో మనకి ఇంకా బొరుగులు మిక్చర్ చేసుకోవడానికి ఇంత ఆయిల్ అవసరం లేదు. నేను అందులో హాఫ్ ఆయిల్ తీసేస్తాను. ఇంకా అది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ అంటే టేస్ట్ని బట్టి, మీకు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు, నేను ఒకటే వేస్తున్నాను. ఒక 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అంతే. ఆవాలు, జీలకర్ర, ఒక 2 చిన్నవి ఉంటాయి కదా బుడ్డవి, ఎండుమిర్చి, ఈ ఒక 2 ఎండుమిర్చి. ఇందులో వచ్చేసి ఒక పెద్దది ఇలా వేసేస్తాను. తర్వాత కరివేపాకు,
వచ్చేసి నేను ఇన్ని వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను, దంచి అందులో వేసేద్దాం. పొట్టుతోనే వేయాలి ఇవి, పొట్టు లేకుండా వేయకూడదు. పొట్టు వేస్తేనే బాగుంటుంది. ఇంక ఇందులో మనము సరిపడా పసుపు వేసుకుందాము కొంచెం కలరింగ్ కోసం. సాల్టెడ్ వచ్చేసి ఇవి బొరుగులు వచ్చేసి సాల్టెడ్వే, మనం ఎక్స్ట్రా సాల్ట్ ఏం అవసరం లేదు. లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, లేదు వీటికి పట్టాలి అంటే నేను కొంచెము సాల్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇందులో బొరుగులు నేను ఆల్రెడీ చెరిగేసేసాను. ఇట్లాగే అయినా తినచ్చు మనం వేరుశనగపప్పు వేసుకొని, లేదు అంటే ఇంక ఇవన్నీ మిక్స్ చేసుకొని తిన్నా ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటుంది. ఆ మిక్చర్ కూడా ఇదో గో. ఓకే, సో ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనము ఆ రిమైనింగ్ ఐటమ్స్ మిక్స్ చేసి పెట్టేసేసుకోండి. ఆరే కలిపేదా. సో ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆల్రెడీ, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాము. పెద్ద బాండలు ఉంటే ఇదే అడ్వాంటేజ్ మనకి. చూడు ఇన్ని బొరుగులకి మిక్స్ అవుతుంది, అదే చిన్నదైతే స్టవ్ చుట్టూ పడి ఎత్తుకొని. సో బొరుగుల మిక్చర్ రెడీ. ఇంకా మనకి ఇందులో కావాలంటే మనం ఏ రకమైన మిక్చర్లు కావాలంటే ఆ రకమైన మిక్చర్లు కలుపుకొని తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్ ఉంటాయి మిక్చర్, ఇట్లా తీసుకొని తింటే బాగుంటాయి. కావాలంటే మనము ఈ మిక్చర్ తినేటప్పుడు ఇవి కలుపుకోవచ్చు. అలాగే ఇవి గుడ్డకారాలు ఉంటారు కదా, ఇవి కూడా వేసుకొని తినచ్చు అన్నమాట. ఇవి మనము కరకరలాడుతూ ఇలాగే ఉండాలి అంటే మనము ఈ స్టీల్ డబ్బాల్లోనే, ప్లాస్టిక్లో కాదు స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ అయినా ఇలాగే కరకరలాడుతూ ఉంటాయి. మాకేం 1 మంత్ ఉండవు, 1 వీక్ కల్లా లేచిపోతాయి, 1 వీక్ కూడా లేచిపోతాయి. సో ఇట్లా చేసి పెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది, అంటే వాళ్ళకి ఎక్కువసేపు ఇవి తిన్నా కూడా పెద్ద బోర్ అనిపించదు.